చంద్రబాబు పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు. చంద్రబాబు ఉండాల్సింది మెంటల్ ఆసుపత్రిలో అని విమర్శించారు. ఫ్రస్ట్రేషన్తో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. వరదల విషయంలో చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఇకనైనా చంద్రబాబు తీరు మార్చుకోవాలని హెచ్చరించారు. నీ స్వార్థం గురించి ఆలోచిస్తావు, కుట్ర గురించి ఆలోచిస్తావు, పోయిన అధికారాన్ని ఏర్పడాలో సాధించాలో ఆలోచిస్తావు తప్ప ప్రజలకు మేలు చేయాలనేటువంటి ఆలోచన నీకు లేదు, రాదు. నీ జీవితం అంతా అంటే ఒకళ్ళ మీద పడి ఏడవడం తప్ప మరొకటి లేదు. ఊహకందని విధంగా ఏ విధంగా అయితే వర్షపాతం పడిందో అదే ఊహకందని విధంగా కూడా ప్రభుత్వం స్పందించింది, అధికారులు స్పందించారు అని ఎవరు చెప్పారు? రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా చెప్పింది, రాష్ట్ర మంత్రిగా చెప్పింది, రాష్ట్ర ముఖ్యమంత్రిగా చెప్పింది, కేంద్ర ప్రభుత్వ బృందం స్పష్టంగా బహిరంగంగా చెప్పితే ఏమిటి దీనికి ఏమి ప్రశంస లేదు, లేకపోతే లేకపోయింది. అదే చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు చెప్పలేదు, వీళ్ళకి బుద్ధి ఉండలే లేదా, వీళ్ళు ఏం చేశారని వీళ్ళని చెప్పలే. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి నవ్వుతూ మాట్లాడేటటువంటి మహిళలను ప్రజలను వాళ్ళని తెలుసుకోవటాలేంటి? వాటిని మీరు ఎందుకు మాట్లాడుతున్నారు? మీరు ఒక ఫ్రస్ట్రేషన్, చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే ఆయన రెచ్చగొట్టి వచ్చాడు కాబట్టి ప్రజలందరూ రెచ్చిపోయి జగన్మోహన్ దగ్గర వెళ్ళగానే మా ఏం లేదు ఏం లేదు అని వారి మీద పడితే నిన్ను చూస్తే మొట్టమొదటి తెలుస్తుంది. ఎందుకంటే కుర్రు కుర్ర